हाय हेलो फ्रेंड्स सो ई रोज टीएसपीएससी की संबंधी मुख्यमंत्री अपडेट अयिते रावडम जरिगिंदंडि सो अपडेट की वेल्ले मुंदु इंका मा चैनल नि एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स सो ओकसारी अपडेट गनुक चूसुकुन्नट्लयिते सो मनकु मूडु अपडेट्लु अयिते रावडम जरिगिंदि सो एफबीओ संबंधिंचिनटुवंटि ओक अपडेट अदे विधंगा మనకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ సో అదేవిధంగా మనకు రెస్పాన్స్ షీట్ సో అబ్జెక్షన్ ఇస్తాం కదా సో దానికి సంబంధించినటువంటి ప్రైమరీకి సంబంధించినటువంటి అబ్జెక్షన్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అబ్జెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి ప్రైమరీకి ఏ విధంగా మనము అబ్జెక్షన్ ద్వారా చేయాలి సో అదేవిధంగా ఎఫ్బిఓ సంబంధించినటువంటి రీలింక్విస్మెంట్ తర్వాత 34 మందిని ఏ విధంగా సెలెక్ట్ చేశారు సో దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇకసారి చూడండి ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఎఫ్బిఓ సంబంధించినటువంటి సో ఒకసారి నోటీస్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు మొత్తము 34 మెంబర్స్ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కదా సో మొత్తము 34 క్యాండిడేట్స్ సో ఓకేనా 34 క్యాండిడేట్స్ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ 34 క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు వేరే జాబ్లో అంటే దీనికంటే హయ్యర్ జాబ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఈ జాబ్ను కనుక వదిలేసినట్లయితే మిగతా ప్రాసెస్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ మార్క్స్ ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నాయో వాళ్ళ యొక్క పేరును అనౌన్స్ చేస్తారనేసి చెప్పడం జరిగింది సో అట్లాగే మీరు రిలింక్విష్మెంట్ అనేది చేసుకోవాలండి సో ఎప్పుడంటే 9 సో సెప్టెంబర్ 2021 నుంచి 12/9/2021 వరకు మీరు ఈ యొక్క రిలింక్విష్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో తద్వారాగా ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో నెక్స్ట్ వాళ్ళను ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట సో ఇది మనకు ఎఫ్బిఓ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది అదేవిధంగా రెస్పాన్స్ షీట్ సో అబ్జెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేసి అడుగుతున్నారు సో ఒకసారి ప్రైమరీకి కనుక చూసుకున్నట్లయితే దీనిలో మీ ఐడి నెంబరు సో అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఏదైతే హాల్ టికెట్ నెంబరు ఉందో సో అది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఇవ్వడం జరిగింది కదా రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉంటుందో సో హాల్ టికెట్ నెంబర్ ఐడి కొట్టి లాగిన్ చేసుకున్నట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ రావడం జరుగుతుంది సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అండి